ఆంధ్ర ప్రదేశ్లో 10వ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల. హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి మరియు పరీక్షలకు సంబంధించిన ఇతర ముఖ్య అంశాల కోసం ఈ వీడియో చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి వార్షిక పరీక్షలను జూలై 10 నుండి జూలై 17, 2020 వరకు నిర్వహించడానికి నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం జరిగిందని భావించి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. పరీక్షా కేంద్రాల్లో సామాజిక దూరం ఖచ్చితంగా పాటించబడుతుంది మరియు ప్రతి పరీక్షా హాలుకు పరిమిత సంఖ్యలో విద్యార్థులను కేటాయించారు. సామాజిక దూరం గురించి మార్గదర్శకాలను అనుసరించి సీటింగ్ ఏర్పాట్లు చేయబడతాయి. పరీక్షా హాలులో ఫేస్ మాస్క్ తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షల టైం టేబుల్ కింది విధంగా ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ జూలై 10, సెకండ్ లాంగ్వేజ్ జూలై 11, ఇంగ్లీష్ జూలై 12, మ్యాథమెటిక్స్ జూలై 13, జనరల్ సైన్స్ జూలై 14, సోషల్ స్టడీస్ జూలై 15, ఒకేషనల్ మెయిన్స్ జూలై 16. ఏపీ 10వ తరగతి అడ్మిట్ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. అధికారిక వెబ్సైట్ www.bseaps.org.inను సందర్శించండి లేదా www.manabadi.comను సందర్శించండి. తరువాత ఏపీఎస్ఎస్సీ క్లాస్ 10 హాల్ టికెట్ డౌన్లోడ్ అనే లింక్ పైన క్లిక్ చేయండి. మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్లను ఉపయోగించి లాగిన్ అవ్వండి. మీరు చదువుతున్న మీ జిల్లా పేరును ఎంచుకోండి. జాబితాలో ఇచ్చిన మీ పాఠశాల పేరు లేదా కోడ్ను ఎంచుకోండి. మీ స్ట్రీమ్ను ఎంచుకోండి, అది ఎస్ఎస్సీనా లేక ఒకేషనల్ ఎస్ఎస్సీనా అనేది ఎంచుకోండి. ప్రవేశ సంఖ్య లేదా విద్యార్థుల పేరు మీద క్లిక్ చేయండి. వివరాలు పొందండి అనే బటన్పై క్లిక్ చేయండి. తరువాత మీ హాల్ టికెట్ కోసం డౌన్లోడ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి హాల్ టికెట్ యొక్క ప్రింటౌట్ను పొందండి. ఏపీఎస్ఎస్సీ 2020 హాల్ టికెట్లో ఇచ్చిన వివరాలు. అడ్మిట్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం. ఇది పరీక్ష రోజున విద్యార్థి తీసుకువెళ్ళాలి. ఏపీ క్లాస్ 10 అడ్మిట్ కార్డు క్రింది వివరాలను కలిగి ఉంటుంది. జిల్లా పేరు, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పాఠశాల పేరు, పరీక్షా కేంద్రం పేరు, గుర్తింపు గుర్తులు అంటే పుట్టుమచ్చలు, ఏపీఎస్ఎస్సీ సమయ పట్టిక టైం టేబుల్, పరీక్ష సమయాలు, అభ్యర్థి యొక్క ఫోటో మరియు సంతకం. ఏపీ బోర్డ్ ఎస్ఎస్సి హాల్ టికెట్లో ఏమైనా తప్పులు దొరికితే ఏం చేయాలి? అడ్మిట్ కార్డు పొందిన తర్వాత అభ్యర్థి అడ్మిట్ కార్డులోని అన్ని వివరాలను సరైనవి అని తనిఖీ చేయాలి. ఒకవేళ అడ్మిట్ కార్డులో ఏదైనా పొరపాటు లేదా లోపం ఉంటే దానిని పాఠశాల హెడ్ మాస్టర్ మరియు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలి. ఒకవేళ ఫోటో ముద్రించబడకపోయినా మాన్యువల్గా రాసిన హాల్ టికెట్ అందుకున్న హెడ్ మాస్టర్ విద్యార్థి యొక్క ఫోటోను వారి ధృవీకరణ కింద పాఠశాల స్టాంప్ను సరిగ్గా అమర్చాలి. ఏపీఎస్ఎస్సీ 2020 పరీక్షకు ఏమి తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్ళకూడదు? పరీక్ష రోజున ఏపీఎస్ఎస్సీ 2020 పరీక్షకు తీసుకువెళ్ళడానికి లేదా తీసుకువెళ్ళకూడని ముఖ్యమైన వస్తువులను గమనించి విద్యార్థులకు సూచించారు. పరీక్ష కోసం తీసుకువెళ్లాల్సిన విషయాలు ఏపీఎస్ఎస్సీ హాల్ టికెట్ నుండి ప్రింటౌట్, నీటి సీసా, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, జామితి పెట్టి మొదలైన వాటితో సహా స్టేషనరీ అంశం. ఏపీఎస్ఎస్సీ 2020 పరీక్షకు ఏమీ తీసుకువెళ్ళకూడదు. దిగువ అంశాలు పరీక్ష హాల్కు అనుమతించబడవు. అవేంటంటే మొబైల్ ఫోన్, బ్లూటూత్ పరికరం వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తీసుకెళ్లవద్దు. పరీక్షా కేంద్రం లోపల కాలిక్యులేటర్ను అనుమతించరు. పుస్తకాలు, కాగితపు చీటీలు మొదలైన పదార్థాలు తీసుకువెళ్ళవద్దు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు. విద్యార్థులు టైం టేబుల్ను పరిశీలించి
పరీక్షలకు తగు విధంగా ప్రిపేర్ కావాలి. పరీక్ష తేదీకి 2 లేదా 3 రోజుల ముందు పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలని విద్యార్థికి సూచించబడింది. తద్వారా వారు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సులభమైన మార్గం గురించి ఒక ఆలోచన పొందవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసిన తర్వాత విద్యార్థులు దానిపై ముద్రించిన వివరాలు అన్నీ సరైనవని నిర్ధారించుకోవాలి. 10వ తరగతి పరీక్షా ఫలితాలను తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నందు కాబట్టి విద్యార్థులు అడ్మిట్ కార్డు యొక్క హార్డ్ కాపీని భద్రపరచాలి. ఉత్తీర్ణత మార్కులు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు కనీసం 30% స్కోరు సాధించాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.